అంటే ప్రతిష్ట చేసే పది మందికి ప్రతిష్ట చేశాను. చాలా రోజుల తర్వాత ఈ రోడ్స్ రీసెట్ అయింది. ఆ రోడ్స్ రీసెట్ అయిన తర్వాత ఇప్పుడు లెవెల్ చేసింది. ఇప్పుడు ఈ గుడి సెవ కేసు అనే సన్నిధానం రెండు లెవెల్స్ ఏం సన్నిధానం చాలా ఆనందం వేస్తుంది. రెండు ధ్వజస్తంభాలు, రెండు ప్రత్యేకమైన అలాగే రెండు వందల దేవాలయాలకు ప్రాణ ప్రతిష్ఠ చేసిన నిష్ఠాదర్శనం వచ్చి ఈరోజు ప్రాణ ప్రతిష్ఠ చేయడం జరిగిందండి. ప్రతి ఒక్కరికి ఈ కాలనీ మూవీ టవర్స్ అనే కాదు, చుట్టుపక్కల అందరూ కూడా వచ్చేసి ఆత్మీయ దర్శనం చేసుకొని దేవుడి ఆశీర్వాదం తీసుకోవచ్చండి. అలాగే ఈ దేవాలయానికి సపోర్ట్ చేసిన
మెయిన్ ప్రత్యేకించి మూవీ టవర్స్ అసోసియేషన్కి, గుడ్డిదర్ కౌన్సిల్ అసోసియేషన్, అలాగే ప్రత్యేకంగా మొత్తం తాతలు కూడా సపరేట్గా ఉన్నారండి. వాళ్ళందరూ ఇప్పుడు పేరు పేరు నాకు అందరూ తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ. శివకేశ్వర సన్నిధానంలో అద్భుతమైన దేవాలయం, చాలామంది మన సినీ ప్రముఖులు మొట్టమొదట సూర్యనారాయణ గారు వాళ్ళందరూ ఎక్కడైతే ఉంటుందో కట్టాలని ఒక కోరికలు తీసుకుని దాన్ని ఇవాళ పరిపూర్ణంగా తీసుకొచ్చింది. ఒక మహాక్షేత్రం అవబోతుంది ఇవాళ. ఈ స్థపతి గారు కూడా, స్థపతి గారు కాదు, ఇది చేసిన ఆయన కూడా 245వ ఆయన యొక్క ఈ దేవాలయ ప్రతిష్టంలో ఇది 245 అంటే అలా తీసుకున్నా కూడా 11వ స్థానం. అంటే ఈ యొక్క సరౌండింగ్స్, ఈ యొక్క గాలి సోకినంత వరకు కూడా విపరీతమైన ఆనందాన్ని, సంతృప్తిని, అదృష్టాన్ని ఇస్తుంది. ఎందుకంటే 11th హౌస్ 2 ధనస్థానం. అంతేకాదు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక అద్భుతమైన అనిరుచమైన ఆనందాన్ని అనుభవిస్తారు. డెఫినెట్గా అందరి సంకల్పం కూడా ఇది చాలా గొప్ప క్షేత్రం అవుతుందని, దానికి తగ్గట్టే అందరూ ప్రయత్నాలు చేశారు. చాలామంది దాతలు వచ్చి వాళ్ళు ముందు తీసుకొచ్చారు. అందరూ కూడా ఒక మంచి దృష్టితో ఇక్కడ ఉన్న ఈ పరిసరాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి, వాళ్ళకి ఎలాంటి మానసికంగా ఏదైనా ఆందోళన అట్లా ఉండండి. స్టేట్ చెప్తా సార్. శుభదేశ్వర టెంపుల్ అండి. ఈరోజే కనకృష్ణ జరిగింది. అందులో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. నేను కూడా మూవీ టెంపుల్లో ఆనందంగా నేను ఉంటాను. ఈ ప్రత్యేకత అంటే ఈ దేవాలయానికి సంబంధించిన ప్రత్యేకత ఏంటంటే శివకేశవులు ఒకే ఉంటారు.